నందు ఆ సింక్ లో చేపట్టిగానే ఒక అమ్మాయి జుట్టు బయటికి వచ్చింది. సింక్ లో ఎందుకుంది? ఐ థింక్ డ్యామేజ్ చంపేసి అందులో వేసేసి ఉంటుంది. అంత నీ భ్రమ. దయ్యం లేదని ప్రూవ్ చేస్తాను చూడండి. వద్దు నందు, వెళ్ళదు నందు, ప్లీజ్ నందు. ఏం లేదంటే చూసావా, ఏమి లేదానికి అనవసరంగా భయపడుతున్నావు. ప్రూవ్ అయింది కదా, ఇంకా టెన్షన్ పడకు. ఈ మహల్లో దెయ్యం లేదు, గీయం లేదు. ఉంది, దెయ్యం ఉంది. ఏ అశ్విన్, నువ్వు కూడా అలా అంటావేంటి? యునో ఐ ఏ డాక్టర్, సైన్స్ చదివితే తెలుస్తుంది దెయ్యం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో. ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని తెలుసుకోవడానికి సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ నందు, సెన్స్ ఉంటే చాలు. అంటే ఏంటి, దెయ్యాలు ఉన్నాయంటావా? ఎగ్జాక్ట్లీ, 100% ఇక్కడ ఉన్నాయి. బుల్షిట్, లేవని నేను నిరూపిస్తా. అది నీ వల్ల కాదు. ఐ కెన్ డూ ఇట్. గైస్, ఏంటి ఇక్కడ మీటింగ్? స్టాప్ ఫైటింగ్ యువర్ ఫ్రెండ్స్, చిల్, లెట్స్ ప్లే. కమ్ ఆన్ నందు, అశ్విన్, కూల్, కమ్. రండి రండి రండి, క్రికెట్ ఆడుకుందాం. భయపడకే, ఏం లేదుగా. శివుడా బాల్చుడా, అదే చూస్తున్నా. చూస్తారా బాగా. బాల్ ఇక్కడికి ఎలా వచ్చింది? బాల్ ఆ బంతి ఎలా వచ్చింది డైరెక్టర్? ఆత్మలకు మాత్రం ఆడుకోవాలని ఉండదా? దెయ్యాలు క్రికెట్ కూడా ఆడతాయా? మొన్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బెట్టింగ్లు కూడా వేసి నీకు తెలుసా? వాట్ ఆర్ యు టాకింగ్? ఇంకోసారి టాకింగ్ టాకింగ్ అన్నమాట, దెయ్యాలతో డేటింగ్ చేపిస్తాను. ఏమేమి అలా అన్నా బాగుంది.
సినిమా చూపుతా మామా, సిను సినికి నీతో సిడి కుటిత మామా, మామా సినిమా చూపుతా మామా. అడ్డమైన గడ్డి తినడం, మా ఆయుష్తో ఆడుకోవడం, అబ్బా అబ్బో ఏం తిన్నాడు, ఎక్స్ప్రై మొత్తం వదిలి గ్యాస్కే అయిపోతుంది. అమ్మా, వీడి భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో. మురుగు న్యాయాలు, కోట్ల బోళ్ళని ఎలుకలు చచ్చిపోయి ఉంటాయి. ఎబ్బా, దెయ్యం ఈ కోటలో లేదా, అది సీట్లో ఉంది. దెయ్యాలు మన దగ్గరకు రాకూడదంటే ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు ఉండాలి. శివుడని మాటి వాళ్ళకి చెప్పి ఎలిమినేట్ చేపిస్తా. ఇలాంటి గబ్బునాయలు ఉన్నంత కాలం స్వచ్ఛ భారత్కి స్వచ్ఛత ఉండదురా. ఇంకా నేను ఫ్యాన్ వేసుకోలే, కోటంతా పాకేది. ఇక్కడ ఏదో ఉంది బాల. మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది, బట్ తర్వాత ఆ బాల్ దాని అంతటా అదే నా వైపుకి వచ్చింది. అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మేబీ గాలికి వచ్చినచ్చుగా. ఎస్, గాలే. ఆ గాలి ఏ గాలి అని చూస్తున్నా. నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్. అయినా నువ్వెప్పుడెందుకు అదోలా ఉంటావు? ఏంటి, నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు. ఇక్కడ రావడానికి నీకు కేవలం డబ్బులు ఒకటే ఇష్యూ కాదు, ఇంకేదో ఉంది. నీ కళ్ళల్లో చూసినప్పుడల్లా వాటి వెనుక ఏదో కథ ఉందనిపిస్తుంది. చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? సరే చెప్పకు. నాకు అన్నయ్య ఉన్నాడు, డాక్టర్ కార్తిక్. Congratulations, Dr. Kartik. I'm honored, sir. Thank you. Thank you. Sir? Yeah?
మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి 150 మైళ్ళు దాటింది. ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇది మీ ఆశయం అనుకోవచ్చా? ఆశయాలు లక్ష్యాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు. ఇష్టం, బ్రతుకంటే ఇష్టం, అది అందరికీ కావాలి. చావంటే ప్రాణం వదిలేయడం కాదు, జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని. అవయవదానం కూడా అలాంటిదే. నీ గుండె నీతో ఆగిపోకూడదు, నీ ప్రాణం నీతోనే పోకూడదు. ఓ మనిషి నుంచి మరో మనిషికి, ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి, బ్రతుకునిస్తూనే ఉండాలి. బ్రతుకు కంటే చావు ఎప్పుడూ చిన్నదే. బతకాలి అని బతుకనుకుంటే చావును చంపడం పెద్ద కష్టమేం కాదు. కుట్టుకెలాగో మన చేతుల్లో లేదు, కనీసం చావునన్న మన చేతుల్లోకి తీసుకుందాం. ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం. డాక్టర్ గారండి, అవయవదానం కొన్ని మతాల వాళ్ళు అంగీకరించరు కదండి, పైగా ఇది పాపం కదండి. ఈ మూఢనమ్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది, ఆర్గన్ డొనేషన్ లో మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది. మార్స్ కి మంగళయాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం, కానీ కామన్ సెన్స్ లో మాత్రం ఇంకా వెనకే ఉన్నాం. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే, ఒకటి కోసం కొట్టుకునేది గుండె కాదు, అది సమాజాన్ని కదిలించాలి. అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి. దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి, అది పనికొస్తుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ ఈరోజు చెప్తోంది, కానీ మన పురాణాలు ఇప్పుడే చెప్పాయి. ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం శిబి చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు, దదీకి తన వెన్నుముకను వజ్రాయుధంగా మార్చాడు. ఏమండి, మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్ళంత పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు? బ్రతికున్నప్పుడే వాళ్ళు ఆర్గాన్స్ డొనేట్ చేశారు, మనం చనిపోయిన తర్వాత అయినా చేయలేమా? చివరిగా ఒక మాట, మీ బాడీలో ఏ ఆర్గాన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా? ఈ బాడీని డొనేట్ చేశాను. వీళ్ళిద్దరు ఎక్కడా? అరే ఎక్కడికి వెళ్ళారమ్మా? ఈ రోజు నుంచి ఆమె ఆర్గాన్ డొనేటర్నయ్య. నేను కూడా. గుడ్ జాబ్ రా. దేవుణ్ణి నమ్ముతావా? నీకు దిమ్మని ఆ దేవుణ్ణి నన్ను పంపించాడు. మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఇది ఇవ్వమని నన్ను పంపించాడు. అలా ఎంతో సంతోషంగా ఉన్న టైంలో మా అన్నయ్య చనిపోయాడన్న వార్త విన్నాను. చంపేశారు. లాస్ట్ టైం మా అన్నయ్యని ఎక్కడ చూశానో తెలుసా? మహల్ బావిలో.
ఆరు నెలల్లో అమ్మకి 3 సార్లు స్ట్రోక్ వచ్చింది. అమ్మ ఆపరేషన్కి డబ్బు కావాలి. మా అన్నయ్యని చంపిన మృత్యు ఈ మహల్లోనే తిరుగుతుంది. నాకు అది కావాలి, దాంతో వచ్చే డబ్బు కావాలి. దేన్ని వదలను,